हाई फ्रेंड्स बस्तर पेर विन दी इंकोड़ याडेस्ता अब विन छत्तीसगढ़ छत्तीसगढ़ राष्ट्र बस्तर जिल्ला इपड़ टाक आफ् द एरिया टाक आफ् द स्टेट अवेलना न्यूज मत हलचल एपड़ू बस्तर पेर चेते गुर्तक वे नक्सलाइट्लु माओवादिस्ट्ल मध्य पोलीस काल लाइक इटुवंटि बट ईसारि अटुवंटिदि कादु सेंसेशन अट दि सेम टाइम रकंगा लव इंका अंतकमिंचि अनुकोंडि एक्सप्लेन चेयलेकपोतुन्ना ओके अटुवंटि न्यूस एंटंटे मोन्न जनवरी 5వ तारीखन ఒక మండపంలో పెళ్లి జరుగుతా ఉంది 600 మంది అతిథులు హాజరయ్యారు ఎవరో జర్నలిస్ట్ అట వెళ్తా ఉంటే అబ్బాయి ఒకడే కనిపిస్తాడు పెళ్లి కొడుకు బట్ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తా ఉన్నారు కళ్ళే ఉన్న ఇదేనే చెప్పేసి అతను తడుకొని మరి క్లియర్గా చూసాడంట నిజమే ఒకడే పెళ్లి కొడుకు ఇద్దరు పెళ్లి కూతుర్లు ఏంద్ర అబ్బాయిని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారంట ఆ పిల్లోడ ఇద్దరిని ప్రేమించాడు ఆ ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో పెద్దలు అందరూ ఒప్పుకున్నారు సో చేసుకుంటున్నారు అని అన్నారట అప్పుడు పెళ్ళైన దాకా ఉండి పెళ్ళైన తర్వాత ఆ పిల్లల్ని అడిగాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిల్ని ఏమ్మా ఎట్ టైం ఇద్దరిని చేసుకున్నాడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు చాలా సంతోషంగా ఉన్నావు అన్నారంట ఇది నిజంగా అన్నిటికంటే హైలైట్ అనిపించింది నాకైతే సో అందుకే ఈ న్యూస్ కూడా ఇస్తా ఉన్నా అంటే ప్రేమ అన్నది ఒక్కరికి పంచేదో ఎంతమందికైనా పంచవచ్చు అన్న వేళ కాన్సెప్ట్ అది అలా అని చెప్పి మీరు అనుకోకండి ఎట్ టైం ఒకరితో కాపురం చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు రోజులు ఇది అలా అని చెప్పి కాపురం చేస్తున్నాడు వేరే విధంగా అంటలేదండో ఇది సరదా వింటున్నా బట్ ఇద్దరితో మరి ఎలా వేగుతాడో మరి ఆ ఇద్దరు మరి ఆ అమ్మాయిలు నిజంగా పిచ్చోళ్ళం మధ్య నాకు అర్థం కావట్లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎట్ టైం మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటుంటే అన్నారట మేబీ సినిమాలు ఎక్కువైనా చూస్తూ ఉండొచ్చు లేదు అన్నప్పుడు వాళ్ళ మీద నిజంగా అంత గొప్ప నమ్మకమైన అయి ఉండొచ్చు ఎనీవే సంతోషదాయకమైనటువంటి వార్త కాబట్టి బస్తర్లో మన జనవరి 5వ తారీఖు 600 మంది అతిథుల సమక్షంలో జరిగినటువంటి ఆ వివాహ వేడుక ఏదైతే ఉందో ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం అదే వైరల్ అవుతోంది న్యూస్ సో అది మన దాకా వచ్చినప్పుడు ఇప్పుడు నేను మీకు అందిస్తూ ఉన్నాను బట్ నిజంగా ఆ దంపతులకి ముగ్గురు కదా ఒక భర్త ఇద్దరు భార్యలు కదా మరి వాళ్ళు ఏమన్నా తెలియదు బట్ వాళ్ళు చాలా సంతోషం నిజంగా మనస్ఫూర్తిగా చెప్పింది ఈ మాట చాలా సంతోషంగా ఉండాలి ఎలా అంటే శ్రీమన్నారాయణుడికి ఇద్దరు భార్యలు అంటారు కదా లక్ష్మీదేవి భూదేవి లైకాల సో ఆ వేళ అయి ఉండొచ్చు లేదంటే మన వెంకటస్వామి అనుకున్నప్పుడు పద్మావతి 60వ మంగ అంటారు కదా లైక్ ఆ వేళనే అయి ఉండొచ్చు ఎలాగైనా సరే చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ దేవుళ్ళలా కాకపోయినా మనుషుల్లాగా సంతోషంగా బ్రతికితే చాలండి ఛత్తీస్గఢ్లో బస్తర్లో ఈ ఏరియా ఐ మీన్ ఈ సంఘటన అదే ఈ శుభకార్యం జరిగింది ఓకే ఎంతనే కానీ మనోడు ఆహ్వానిపించాడు అందరి చేత కూడా సో అది మ్యాటర్ ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో జరిగింది ఇది.